సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా ఎం హనుమంతరావు బాధ్యతలు స్వీకరించగా పుష్పగుచ్చాలు అందించి జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది కలెక్టర్కు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడ సిద్దిపేట జిల్లాకి ఎఫ్ఏసీగా పూర్తి అదనపు బాధ్యతలుగా జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. దానిలో భాగంగా ఈరోజు జిల్లాకి రావడం జరిగింది. ఇది అంతా కూడా సుపరిచితమైనటువంటి ప్రాంతం. గతంలో ఆర్డీఓ సిద్దిపేటగా మొట్టమొదటిగా కెరీర్ నాకు సిద్దిపేట నుంచే ప్రారంభమైంది. మంచి చైతన్యవంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి చాలా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా, మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి జిల్లా. ఇది చాలా అభివృద్ధికి కాణాచి అయినటువంటి జిల్లా. ఇక్కడే నేను జాయింట్ కలెక్టర్గా, ముఖ్యంగా గడాలో కూడా 5 ఇయర్స్ పనిచేయడం జరిగింది. గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో దాదాపు అందరూ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తులు. ప్రాంతం అంతా కూడా పరిచయం ఉన్నటువంటి స్థలం కావడం, ముఖ్యంగా నాకు ఈజీగా బుల్లెట్స్ ఛార్జ్ ఎంతవరకు అయితే ప్రభుత్వం అనుకుంటుందో అంతవరకు కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి కానీ, లేకపోతే ఇతరత్ర కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్రంగా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గతంలో కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు పూర్తి స్థాయిలో జిల్లాలో అన్ని విదేశాలుగా దశ దిశలు అభివృద్ధి చేయడం జరిగింది. దాని ప్రకారంగా దాన్ని ఇంకొద్దిగా దాంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిలప్ చేయడానికి నా వంతుగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.